మాయ కుటుంబంలో ఎవరిని మిగల్చకుండా చంపేశారు. ఆది చావుని మనం మర్చిపోకముందే శివాన్ని కూడా వరకు లేకుండా చేశారు. మా శివాని బిడ్డ ఏది? ఈ అమ్మాయి వాళ్ళ తాత వీరసేనారెడ్డి గారు ఆ పాపను తీసుకెళ్లిపోయారంట. స్నానం చేయించిన రోజు నీకేదైనా మంచి పేరు పెట్టాలరా అయ్యా. ఏమని పెట్టాలా? మీ అక్క పేరేమో కాళి, మరి నీ పేరేం పెట్టాలి? కడుపులో ఉండగానే మీ అక్కకి మీ అమ్మే పేరు పెట్టుకుంది. ఆ తల్లికి నువ్వు ఉన్నావని తెలియదు కదయ్యా, లేదంటే నీకు కూడా పేరు పెట్టుకునేది. ఒకరికి ఇద్దరు బిడ్డల్ని కందా మహా తల్లి, కాని నిన్ను మాత్రం కళ్ళారా చూసుకోలేకపోయిందయ్యా. అన్యాయంగా రాకాసి దెయ్యాలు మీ అమ్మ పేణం తీశారు. వామో, వాళ్ళ సంగతి మర్చిపోయినట్టు నేను కష్టపడి కాన్పు చేసి మళ్ళీ కనిపించలేదంటే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. అది అసలే ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం. దానికి బిడ్డ సంగతి తెలిసిందనుకో, ఇంకేమన్నా ఉందా? వాళ్ళకి ఈ బిడ్డ గురించి తెలియకూడదంటే ఒకసారి పోయి కనిపించి డబ్బు తెచ్చుకోవాలా. బిడ్డని సాక్కోడానికైనా ఉపయోగపడతాయి. ఏందక్క నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా? ఏం లేదులే, గాని ఇదిగో బిడ్డని చూడు, కడిగిన ముత్యంలా ఎట్టా ఉండడా? ఏందక్కు బుడ్డోడికి బొట్టు గిట్టు బలే పెట్టావే? ఇవాళ స్నానం రోజు కదరా. ఏందయ్యా అట్టా సూత్తనా? ఆడెవరనా? మావా? సీనుమావా? ఒరేయ్, నీ అల్లుడు జాగ్రత్తగా చూసుకోవాలా. పుట్టావు నన్ను మావం చేసావా? ఒరే పిచ్చోడా, ఈ మాత్రం దానికి ఏడుస్తావేంట్రా? ఏందునక్క, నేను ఇడికి మావ అంటే ఇక్కడేదో మెలేసినట్టుందక్క. అందుకేరా, వరసలు కలిస్తే మనుషులు కలుస్తారు అంటారు. ఏడబిడ్డో ఈడబిడ్డ అయ్యాడు, మన ఇంటికే కళ తెచ్చాడు. అవునక్క, ఈడొచ్చినాక నిజంగా కళ్ళొచ్చినది. రే అల్లుడు, రారా. అరే అల్లుడు, అబ్బో నానమ్మా, బట్ట సర్తున్నావు ఎక్కడికి? ఆ శివాని సచ్చినాది పగోడు పంచను చేరి పోతే పోయిందని ఇడిసి పెట్టకుండా దాన్ని శవాన్ని ఇంటికి తీసుకొస్తానన్నాడు మీ నాయన. అది ఇంట్లో నుంచి పోయిన దినమే సచ్చుండదనుకున్నా. దాని శవాన్ని కూడా నా కళ్ళతో చూడలేను, అందుకే నేను బయటకు పోతా ఉండాను. లేదు నానమ్మా, మనం భరత్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేం. ఆ బిడ్డ గురించి ఆలోచిస్తా ఉంటే ఎట్టారా? మనం కాకపోతే ఎవరు ఆలోచిస్తారానమ్మా? చచ్చిన దాని గురించి ఆలోచిస్తూ మనం వెళ్ళిపోయామంటే భరత్ని ఎవరు చూసుకుంటారు? శాంభవి గారికి భరత్ని అప్పచెప్పాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? సరే,
డేర్ చేసి భరత్ని శాంభవి గారికి అప్పగిద్దామంటే ఇంద్రాణి అత్త కోపానికి నువ్వెక్కడ బలవుతావని ఆలోచిస్తున్నా. అది నన్నేం చేస్తాదిరా? నా కడుపును పుట్టిన దానికే అంతుంటే నాకెంతుండాలా? తేడా వస్తే బతకనివ్వరని వచ్చిన రోజే వార్నింగ్ ఇచ్చింది, మర్చిపోయావా? అది బెదిరిస్తే భయపడ్డానికి మీ నాయనమ్మంత శాతగాందనుకుంటా ఉండావా? దాని పొగరికి ప్రాణం పోసిన దాన్ని, నా పొగర ముందు దాని పొగరెంత? ఇంకా బిడ్డ ఏడ ఉండటానికి ఇల్లేదు, తీసుకుపోయి వాళ్ళ అక్క దగ్గర ఇడిచిపెట్టరా. నానమ్మా ఒక్కసారి ఆలోచించు, అడ్డం తిరిగిందంటే అత్త ఎవరి మాట విందో? దాని గురించి భయపడాల్సిన పని లేదని చెప్తా ఉన్నాను కదా, ఇడిచిపెట్టరా పో. వచ్చినాక మీ నాయన ఏం చేస్తాడో, మీ అత్త ఏం చేస్తాడో నేను చూస్తా. సరేనమ్మా, నువ్వంత ధైర్యంగా ఉన్నప్పుడు నాకు భయం ఏంటి? ఇప్పుడే తీసుకెళ్లి భరత్ని శాంభవి గారికి అప్పగించొస్తాను. శివాని ఫోటోకి దాంట్లో బొట్లేమొద్దు. అదేంటి పిన్ని, చనిపోయిన మనిషి ఫోటోకి బొట్టు పెట్టి దండ వేయకపోతే ఎలా? ఎందుకయ్యాలా? వాళ్ళ చావుని మన చాతకారి తనల్లో గుర్తు చేసుకోనిక. వాళ్ళు లేరు అన్న ఆలోచన మనకొద్దు. సరే శివాని, వాళ్ళ పిల్లల్ని మనకిచ్చిపోయినారు. వాళ్ళల్లో వీళ్ళు బతికే ఉంటారు. వాళ్ళని కాపాడుకుంటే వీళ్ళని వీళ్ళ ఆశల్ని కాపాడుకున్నట్టే. ఆ బిడ్డల్నైనా కాపాడి మన బాధ్యతని నెరవేర్చుకుందాం. వద్దు వైషు, ఆది ఫోటో కూడా ఈ దండలో దీపాలన్నీ తీసేసే. ఫోటోలనైనా ఆ నవ్వును అట్టాగా బతుకుండని. అవును వైషు, అత్తయ్య చెప్పేది కూడా నిజమే. వాళ్ళకి దండలేసి రోజు వాళ్ళ చావుని గుర్తు చేసుకోవడం కంటే పిల్లల భవిష్యత్తుని మోస్తూ వాళ్ల నవ్వుల్లో వాళ్ల ఎదుగుదలలో వీళ్ళని చూసుకుందాం. చచ్చిపోయే వరకు కనీసం వీళ్ళ బాధ్యతలనైనా మనం మోతాం. Thank you.
అమ్మా శివాని. ఏమ్మా ఇట్టా చేసినావు? ఈ నాయన్ని ఎట్టమ్మా వదిలేసి వెళ్ళిపోయినావు? అక్క చూడక్క, నన్ను ఏడిపిత్త, నా బిడ్డట్ట నవ్వుతా ఉండదు. ఇక నేను ఎవరికోసం బతకాలక్క? శివయ్య, ఎవరికోసం బతకాలి శివయ్య? ఏంది రా మాటలు? మరి నేను బతుకుండి మాత్రం ప్రయోజనం ఏముండదక్క. పెళ్లి చేసి అత్తారింటికి పంపి నచ్చిన మనిషితో నా బిడ్డ ఆనందంగా బతుకుతుంటే చూడాలనుకున్నా అక్క. కానీ కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాల్సిన ఈ చేతులతోనే నా బిడ్డ కట్టెకి నిప్పు పెట్టాల్సి వస్తుంది అనుకోలేదక్క. నా బిడ్డ లేకుండా నేను బతకలేనక్క, బతకలేను. బాధపడం అక్కరా శివయ్య. పోయిన వాళ్ళ కోసం అయిన వాళ్ళు కూడా పోవాలంటే మనిషి అనేవాడే మిగలడు. శివాని మన నిడిచిపెట్టి పోయినాది కదా అని మనము పోవడం కాదు. శివాని ప్రాణాలు తీసిన శాంభవి అంతు చూడాలి. మన బిడ్డ ప్రాణాలు తీసిన దానింట్లో పీనుగ లేవాలా? ప్రాణంగా పెంచుకున్న వాళ్ళు దూరం అయితే ఎట్టా ఉంటాదో దానికి తెలియాలా? ఆ సునందతో సేరి అది బావిల్లు వల్ల కాడు చేసినది. ఇప్పుడు మనింటికి కూడా అదే గతి పట్టించినది. ప్రాణం పోతే ఎట్టా ఉంటాదో, మనిషి దూరం అయితే ఎంత బాధగా ఉంటాదో దానికి నేను చూపిస్తాను. యాడరా దాని తమ్ముడు. రే, ఆ భరత్ గాడు గదిలో లేడ్రా. ఎక్కడికి పోయినాడు రాడు? గదిలో లేడా అక్క? లేడ్రా. అమ్మా నాగి, ఏంటద్ద ఎందుకలా అరుస్తున్నావు? మళ్ళీ ఎవరు పోయారని? ఆడెక్కడా? వాడా? వాడంటే ఎవడు? ఆ శాంభవి తమ్ముడు. ఓ, శాంభవి గారి తమ్ముడా? తను ఇక్కడెందుకుంటాడు? వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఆడింట్లో ఉన్నాడా? ఈడుండాల్సిన వాడు ఆడికెట్టా పోయినాడు? ఎవరు పంపించినారు? నేనే. ఆడిని ఇంటికి తీసుకొచ్చిన పొద్దే చెప్పినాను. ఆడిని ఈ నుంచి పంపించాలని చూసినా ఆడి విషయం ఆ శాంభవికి చెప్పినా నరుకుతా అని మరిసినావా? అత్తవని మర్యాదిస్తున్నా, దాన్ని నువ్వు కాపాడుకో అత్త. నువ్వు చెప్పినట్టు వినడానికి, నిన్ను చూసి భయపడటానికి నీ ఇంటి పాలేరుని కాదు. అయినా నా చెల్లెలు దారి తప్పింది, మా పరువు తీసింది, చచ్చింది. దాని గురించి నా స్నేహితుణ్ణి బాధ పెడతావా? అయినా మా ఇంటి విషయాలు నీకెందుకు? నిన్ను శివయ్య,
ఎవరితో ఏం మాట్లాడుతున్నారా? నా బిడ్డ గురించి తక్కువ చేసి మాట్లాడతావా? మా అక్క నువ్వెవరంటావా? అయినా నా కూతురు కన్నా నువ్వు వెందులోనే ఎక్కువ కాదు, ఎప్పుడు ఎక్కువ కాదు. నరుకుతా కొడక, తోడ పుట్టిన దాన్ని కాపాడుకోవడం చేత కాదు గాని దానెవరి తమ్ముణ్ణో కాపాడతావా? ఎవర్రా వాళ్ళు? అసలు నీకేమవుతారా? అయినోళ్ళ పోయినోళ్ళ. తాడి చెట్టులో ఎదిగినావు, చెల్లెల గురించి ఏ దినమన్నా ఆలోచించినావా? అది ఏడేడో ఎన్నెన్నో బాధలు పడతా ఉంటే ఒక్క పొద్దున దిగులు పడినావురా? నువ్వు దానికి అన్నవేంది, నాకు బిడ్డవేందిరా? అక్క, వాడన్న మాటల్ని మనసులో పెట్టుకోమాకక్క. ఆడి తరపున నేను క్షమాపణ చెప్తా ఉన్నా. ఇందులో ఆడి తప్పే ఉండాదిరా. దారి చూపించాల్సిన వాళ్ళే దారి తప్పేట్టు కాసేస్తే ఆడు మాత్రం ఏం చేస్తాడు? ప్రేమను నింపాల్సిన వయసులో పగలు ప్రతీకారాలు నింపి అన్నట్ట తయారు చేసిన అమ్మ నానాది. వయసు మీద పడ్డా తనకి రాని బుద్ధి ఈడికెట్టా వస్తాదిరా? మన కర్మకది మన తల్లి అయిపోయినది గాని అది తల్లి కాదురా. మన ఇంటికి పట్టిన ముసలం తన వల్లే మన బతుకులు ఇట్టా అయిపోయినాయి. అమ్మ మారదు, మన బతుకుల్ని మారనివ్వదు. నా తమ్ముడికి ఏం జరగలేదు కాబట్టి ఆ ఇంద్రాణి బ్రతికిపోయింది, ఆ శివయ్య ఇంకా బతికే ఉన్నాడు. వీణ్ణి కాదన్నందుకే ఇంత చేసిందాన్ని. వాళ్ల వల్ల వీడికి ఏదైనా జరిగుంటే వాళ్లని నేను ప్రాణాలతో బ్రతకనిచ్చేదన్నా? అవునక్క, తమ్ముణ్ణి వాళ్ళు ఎత్తి పొడిచినారు, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినట్టు? రాత్రి ఇక్కడికి ఆ శివయ్య కొడుకొచ్చాడు, భరత్ని తీసుకొచ్చాడు. ఆడెత్తుకొచ్చినాడా? అదేమప్పా, వాడప్పేమో తీసుకుపోయినాడు, కొడుకేమో తీసుకొచ్చిడ్చినాడా? అర్ధరాత్రి తీసుకొచ్చాడు. నా ఫ్రెండు నా ప్రాణం అంటూ ఏవేవో కబుర్లు చెప్పాడు. ఎంత ధైర్యం ఉంటే ఇంటికి వస్తావురా? రేయ్, నేను భరత్ని శాంబావి గారికి అప్పచెప్పాలని వచ్చాను. మర్యాదగా నన్ను లోపలికి వెళ్ళినవ్వండి. మా భరత్ బాబుని మీరే తీసుకెళ్ళి మీరే తీసుకొస్తారా? నాటకాలు ఆడుతున్నారా? ఈ టైంలో ఏంటి గొడవ? రేయ్, చెప్పేది వినరా భరత్.
రే, వాళ్ళ లోపలికి పంపించండి. భరత్, భరత్ ఎలా ఉన్నావు నాన్న? రా, ఇలా రా, కూర్చో. ఎలా ఉన్నావురా? నేను లేనప్పుడు నా తమ్ముడిని నా ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళి మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకెంత ధైర్యం రా? భరత్ని తీసుకెళ్లాలనే ఆలోచన మాది కాదండి. మా అత్తయ్య మా నాన్న మాకు తెలియకుండా చేశారా పని. ఓ, తండ్రికి తెలుసు, కొడుక్కి తెలీదా? తెలుసుంటే నేను అసలు ఒప్పుకునేవాడే కాదు. భరత్ నా ఫ్రెండ్ అండి. నా చెల్లెలు శివాని మోసం చేయడం వల్ల భరత్ ఇలా అయిపోయాడని నా చెల్లి గురించి నేను పట్టించుకోవడమే మానేశానండి. భరత్ ఇలా అయిపోవడానికి ఒక రకంగా కారణం నేను. సారీ అండి, ఇదంతా నా వల్లే. నా ఫ్రెండ్ కాబట్టి, నా మాట విన్నాడు కాబట్టే భరత్కి పరిస్థితి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. చాలే, ఆపు. సారీ అట సారీ, మై ఫాల్ట్. మేం పడ్డ అవమానాల్ని నువ్వు చెప్పిన ఈ సారీ మర్చిపోయేలా చేస్తుందా? నా తమ్ముణ్ణి మళ్ళీ మామూలు మనిషిని చేస్తుందా? ఫ్రెండునంటూ నా తమ్ముడికి నీ చెల్లెల్ని ఎరవేసి వీణ్ణి ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. పెద్ద బిజినెస్ ఎంపైర్ని ఏలాల్సిన వాణ్ణి నువ్వు, నీ చెల్లెలు, నీ వాళ్ళందరూ కలిసి ఇదిగో నా తమ్ముణ్ణి ఇలా పిచ్చివాణ్ణి చేశారు. అది చాలదని మీ అత్త మీ నాన్న కలిసి మా ఇంటికొచ్చి నా తమ్ముణ్ణి తీసుకెళ్ళిపోయారు. అసలు వాడిని ఏం చేద్దామనుకున్నారు? భరత్నేమైనా చేసుంటే మీ దాకా ఎందుకు? నేను మా నాన్నమే ఒప్పుకునేవాళ్ళం కాదు. నాకు చేత కాకపోతే కదా నా తమ్ముణ్ణి మీరు కాపాడడానికి. ఇంకా మాట్లాడింది చాలు. నా తమ్ముడి ఫ్రెండ్వి అన్న ఒకే ఒక్క కారణంతో నేను నిన్ను వదిలేస్తున్నాను. అట్ట చూడు, నీ మనవరాలు నీ వేలు పట్టుకుని నన్ను నడిపించవా తాత అంటున్నది. మరి నేనే నడిపించాలి కదా, నడిపిస్తా. నా మనవరాల్ని నానా బాధలు పెట్టి నాకు దూరం చేసిన ఆ పొగోళ్ళ శవాల మీద నడిపిస్తా.